अल्लम वेल्लुल्लि उल्लिपायलु टमाटालु ई नालुगु कलिपि मिक्सी पट्टुकोवाले ई गुड्लु तोटि आम्लेट लेसक अप्पुडु चेप्तानु आम्लेट लेसक अप्पुडु चेप्तानु इप्पुडु मिक्सी पट्टुकोंडि इगो आम्लेट वेयालि कदा अप्पुडु आम्लेट पिसरां कदा इगो उल्लिपाय ముక్కలు చూడండి ఈ రెండు ఉల్లిపాయలు ఈ రెండు ఉల్లిపాయలు ఎంత చిన్న ముక్కలు కోసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ కారం स्पून कारम दम सरपड़ा साल्ट कारम पसुपु उप्पु कारम कदा पसुपु पचिमिर्ची మా పిల్లలు పచ్చిమిర్చి తినరు అందుకోసం నేను పచ్చిమిర్చి ఎప్పుడు ఆమ్లెట్ లేను మా ఆయన గారు తెప్పించండి మా ఇంట్లో ఎవరం వేసుకోం పచ్చిమిర్చి ఇక్కడ పెట్టు కొనా సరే అలా కలుపుకోవాలి पकन గుడ్ని ఇప్పుడు కూడా ఆమ్లెట్ చేసుకున్నప్పుడు బాగా బీట్ చేస్తే ఇలా పిజ్జా ముక్కలా వస్తాయి పిజ్జా అయిపోయింది అండి చేపల పులుసు చాలా బాగుంది ఆయిల్ వేసాను మూడు గరిటెలు నాలుగు పచ్చిమిర్చి टमाटा अल्लम वेल्लुल्लि पेस्ट इल्लिपाय टमाटा अल्लम वेल्लुल्लि अल्लम वेल्लुल्लि అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా చూసారు కదా ఎంత బాగా వేగిందో ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి పులుసు కదా కొంచెం ఎక్కువ పడతది ఆల్రెడీ ఆమ్లెట్ చేశాం కాబట్టి చూసుకుని వేసుకోండి మీరు పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది పసుపు
पुल कदा मूड स्पून कारम कारम पसुपु वेसिन उप्पु कारम पसुपु बागा वेगिंदि इप्पुडु मनं चिंतपंडु तीसुकुंदां चिंतपंडु एंत नारिंज काय एंत चिंतपंडुनि नानबेट्टुकोंडि नानबेट्टि इला पुलुसु तीसुकोंडि पुलुसु तीसुकोनि इला पोस्तां కొంచెం వాటర్ పోసుకుందాం చిట్టగా ఉంది ఇతే బెల్లం వేసుకోండి మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయండి ఇష్టమైతేనే వేసుకోండి ఆప్షనల్ మాత్రమే అది తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఆమ్లెట్ లేద్దాం वेस तरह पद निम मरी तरह स्टव चूँ मर इन आम्लेट मुक्ल అదే పులుసు ఇలా కలపకండి అది కొంచెం ఇలా ఇలా దించాలి ఈ పులుసులో ములిగింది అనుకోండి పులుసు బాగా పీల్చుకుంటదే కొంచెం కొంచెం పులుసు దగ్గర పడిపోదు మన ఆమ్లెట్ అయ్యగానే ఆమ్లెట్ పులుసుని పీల్చుకొని పులుసు కొంచెం తగ్గుద్ది అంతేకాని బాగా మరిగిన తర్వాత మరి దించేటప్పుడు వేసారు అనుకోండి పులుసు ఇంకా బాగా గ్రావీ కింద అయిపోద్ది అలా ఉండకూడదు కొంచెం పులుసు అంటే కొంచెం లూజ్ గా ఉంటే బాగుంటుంది ఇలాగ ఒక 10 నిమిషాలు ఉడికింది అనుకోండి అప్పుడు చాలా బాగుంటుంది ఈ ఆమ్లెట్ ఈ పులుసులోని ఆమ్లెట్ నంచుకు తింటుంటే చేపల తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే గరం మసాలా అలాంటి కట్టి ఏమీ వేసుకోకండి ప్రతిరోజు గరం మసాలా తినాలని వేడి చేస్తారు కదా అందుకని అప్పుడు కొన్ని కొన్ని వంటలకు తీసేయండి కొన్ని కొన్ని వంటకే వేసుకోండి ఆమ్లెట్ పులుసుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు చాలా మంది నిశ్వాసం వస్తుందేమో తడి తగిలి తినుకుంటారు కానీ రాదు ఎందుకంటే మనం ఆమ్లెట్ చేసేటప్పుడు పులుసులో పసుపు ఆమ్లెట్ చేసేటప్పుడు గుడ్లై కొట్టుకునేటప్పుడు పసుపు ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయల ముక్కల మీద అలాగే పులుసులో కూడా పసుపు వేసుకోండి వేసుకుంటే రెండిట్లోని పులుసు పసుపు ఉందనుకోండి ఆ పసుపు ఉండటం వల్ల మనకి ఏటంటే నిశ్వాసం రాదు ఇంకొక చోట చక్కగా మరిపోయి దగ్గరికి చూస్తాను ఇంత చక్కగా వచ్చింది సరే ఇలా ఇలా ఉన్నప్పుడు బాగా చిన్నమంట పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచాలి అలా పెడితే బాగా చిన్నమంట పెడితే ఈ దీంట్లో లోపల ఉన్న నూనె అంతా పైకి అలా తేలి పైకి తిట్టు కింద వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు ఎలా ఉంటుందంటే మనకు లుక్ చేపల పులుసు లాగా ఉంటుంది మూత పెడదాం ఒక 10 నిమిషాలు చెప్పాను కదా ఆయిల్ పైకి ఇలా తేలుతుందని ఇలా తేలుతుంది ఎప్పుడు కూడా చేపల పులుసు అయినా ఏ పులుసు అయినా లాస్ట్ లో చిన్నమట పెట్టుకోవాలి అప్పుడు ఆయిల్ ఇలా పైకి తేలుతుంది పులుసు చూడటానికి అందంగా ఉంటుంది చూడటానికి అంట అందంగా ఉంటుంది కంటికి ఇంపుగా ఉంటేనే ఏదైనా తినాలి కదా ఇప్పుడు తెల్లగా లేకపోతే కొంచెం బ్లాక్ కలర్ లో పులుసు చాలా మందికి బ్లాక్ కలర్ లో వస్తాయి అలాగే ఏం చేయకూడదు కారం కూడా నేనేం చేస్తానంటే ఒక అర కేజీ కారం సంతలో తెచ్చుకుంటాను తెచ్చుకుని దాంట్లో దినుసులు కూడా కట్టించుకొస్తాను కట్టించుకొచ్చి రాత్రి చేసాను ఆ పన్నీరు దినుసులు కూడా కట్టించుకొచ్చి ఆ రెండు కలిపి చేస్తానమాట ఏంటి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు డ్రైగా వేయించి వెల్లుల్లిపాయ చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలేసి మిక్సీ పట్టేస్తాను పట్టేసి అరకేజీ కారంలో అరకేజీ కారానికి 2 స్పూన్లు ధనియాలు 2 స్పూన్లు జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టేసుకుని పౌడర్ కలిపేసుకోవాలి ఇప్పుడు కారం ఎర్రదనానికి ఎర్రదనం ఉంటుంది రుచికి రుచి కూడా ఉంటుంది రెండు ఉంటాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం
चूसा मुक्ल एला चाप मुक्ला आम्लेट चाला बहुत चाला रुचि वेड़वेड़ अन्न इला तिटे चाला बहुत इक वेरे मल्ल पुल चाकलैट वेवाली लेकिन नचुवाली नैटे पुल कल आम्लेट नचुक ना भूत ना भविष्य अंत